జగన్ ప్రభుత్వం ఏం చేసినా టీడీపీకి తప్పుగానే కనిపిస్తోందని మండిపడ్డారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఒకప్పుడు సీబీఐ సహా అనేక సంస్థల్ని తప్పుబట్టిన టీడీపీ నేతలు ఇప్పుడు కాగ్ను కూడా తప్పుపడుతున్నారని ఫైర్ అయ్యారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని టీడీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని బుగ్గన ఆరోపించారు. సీఐజీని కూడా తప్పుపడుతున్నారు అంటే ఎవరండి మీకు? పోని ఎవరు నమ్ముతారు? ఒకానొకప్పుడు సీబీఐని తప్పుపడతారు, ఒకానొకప్పుడు కేంద్ర ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిని వ్యవస్థలను తప్పుపడతారు. మీకు సూటబుల్ అయితేనేమో అది కరెక్ట్, మీకు సూటబుల్ కాకుంటేనేమో తప్పు. ఈరోజు సీఐజీ తప్పంట, ఈరోజు అప్పు అప్పు అంటున్నారు. అప్పు చూసినట్లయితే గత ప్రభుత్వం 2014-15 సంవత్సరం సంవత్సరము మరి పెరుగుదల చూస్తే 19.46% వాళ్ళ పెరుగుదల ఉండగా ఈ ప్రభుత్వం అంది 15.77%. మాట మాట్లాడితే శ్రీలంకతో పోలిక. ఏం సంబంధం అండి శ్రీలంక? ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ ఫిస్కల్ డెఫిసిట్ ఏదైతే ఉందో కేవలము 2.1% ఉంది. 8% పైన యావరేజ్గా వాళ్ళు 8% వడ్డీకి వాళ్ళు అప్పు చేస్తే 7% వడ్డీకి ఈ ప్రభుత్వం అప్పు చేయడం జరిగింది. ఇటువంటి తప్పుడు సమాచారం ఇస్తూ తద్వారా రాష్ట్రానికి చెడ్డ పేరు తెస్తూ తద్వారా బ్యాంకులకు కానీ ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా మరి ఒక భయభ్రాంతులు సృష్టించే ఒక చాలా దుర్మార్గమైన చర్య ఏవైతే వీళ్ళు తీసుకుంటున్నారో ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం.